రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో అన్నదాతలు ఏం చేయాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన రైతు ఎల్లాల గంగారెడ్డి మాట్లాడుతూ, బోర్లను నమ్ముకుని పంట వేశామని, బోరులో నీరు లేకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయి పెట్టుబడులు మీదపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎల్లంపల్లి గోదావరి జలాల ద్వారా అచ్చయ్య కుంటను నింపే అవకాశం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఈ చెరువును నింపకపోవడంతో ఆ చెరువు కింద బోర్లలో నీరు కరువైందని తెలిపారు. అధికారులు, పాలకులు ఇప్పటికైనా స్పందించి పూర్తి స్థాయిలో అచ్చయ్య కుంట చెరువును నింపాలని, పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. మూడు ఎకరాల పొలం వేసినాం, కొత్తగా నాలుగు బోర్లు వేసినాం, పాత ఐదు ఉండి అవి వీకినాయి, ఒక బావి మోటార్ ఉండి అందులో బొట్టు లేవు. ఇప్పుడు పొలం అంతా ఎండిపోయింది, ఒక కిత్తు కూడా రావు. అచ్చయ్య కుంట్ల రెండు నీళ్ళు ఉంటే ఈ ఏరియా అంతా వాడుతుండే, మంచిగా వండుతుండే. ఇప్పుడు బొట్టు లేకుండా అయినా ఈ పంట లేదు. ప్రభుత్వం ఎట్లా వేసామో మళ్ళీ ఆదుకోండి. కాదు, మాకు అచ్చాకుంటాము నీళ్ళు తప్పక సరి కాదు. మేము బతుకుతాం, 400 మంది చూడే 200 మంది రైతులు ఉన్నాము. మేము అయితే అచ్చాకుంటాకు